విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధిగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ముగింపు దినాన మీ మాటలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానము వివేకము కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించటకు గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, మీ పిల్లలు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించగలిగే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రి తన కలల పంటగా మనల్ని అందరినీ భూమి మీద నాటుకొని ఆయన కలలు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం నెరవేర్చాలని, ఆయన కోరిక మనం తీర్చాలని, ఆయన కలలు పండించే పిల్లలుగా మనం అందరం బ్రతకాలని ఆయన ఆశిస్తున్నట్టుగా, అది నువ్వు పుట్టాక ఆయనకు కలిగిన ఆలోచన కాదని, జగత్తుకు పునాది వేయబడక మునుపే నీ విషయమై ఆయన అలాంటి ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, మీరు గమనించండి, మీరు ఈ భూమి మీదకి వచ్చాక మీ జన్మ జరిగాక దేవుడు మీ గురించి ఆలోచించలేదు. మీ జన్మ జరగక మునుపే దేవుడు మీ గురించి ఆలోచించి మిమ్మల్ని పుట్టించాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క కలలు పండించాలని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని, ఆయన నామ మహిమార్థమై మీరు జీవించాలని, మీరు పర్టికులర్గా నువ్వు జీవించాలని, ఈ సృష్టికి పూర్వమే దేవుడు నీ విషయమై ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే నువ్వు నమ్మగలవా? ఈ రాత్రి ఈ సృష్టికి పూర్వమే నీ విషయమై దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడంటే నువ్వు నమ్మగలవా? నమ్మాలి. అందుకే నువ్వు పుట్టావు, లేకపోతే నువ్వు పుట్టవు. నీ పుట్టుక ఈ భూమి మీద జరిగింది అంటే కారణం నీ విషయమై దేవుడు సృష్టికి పూర్వమే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. మనుష్యులుగా మనం పుట్టాక, పరిచయం అయ్యాక వాళ్ళ పట్ల ఆలోచన కలిగి ఉంటాం, వాళ్ళ విషయంలో ఏవో ఆలోచనలు చేసుకుంటాం. ఎప్పుడూ పుట్టాక, మనకి పరిచయం అయ్యాక. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఆలోచించుకున్నాకనే నిన్ను పుట్టిస్తాడు. ఒక డైరెక్టర్ ఉంటాడు, కథ ముందే రాసుకుంటాడు, రాసుకొని దాన్ని చిత్రీకరిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన సంగతి. అంటే ఏ చిత్రీకరణ అయితే, ఏ చిత్రం అయితే సమాజంలో కనబడుతుందో, ఈ చిత్రం మొదట ఎవరి మనసులో పుట్టింది? దర్శకుడి మనసులో పుట్టింది. ఆ దర్శకుడు ముందుగా రాసుకున్నదే తెర మీదకి తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా? అలాగే దేవుడు ముందుగా మనను గూర్చి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గనుకనే ఈరోజు ఈ భూమి మీద మనందరికీ బ్రతుకొచ్చింది. ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నాం. మనం ఇక్కడ బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ఆయన కలలు పండించాలని, ఆయన సంకల్పాన్ని నువ్వు నేను నెరవేర్చాలని, ఏదో ఇప్పటికిప్పుడు నువ్వు సంఘానికి వచ్చాకనో, ఏదో నువ్వు మారు మనసు పొందాకనో, నువ్వేదో జ్ఞానం నేర్చుకుంటున్నావనో, నువ్వేదో వాక్యాన్ని అంగీకరించావనో దేవుడు అనుకోలేదు. నిన్ను నిలబెట్టుకోవాలని అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. అసలు ఈ ప్రకృతి లేకమునుపు సృష్టిలో రవ్వంతైనను కలుగజేయక మునుపు ఆయన కలలు పండించే ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా మీరుండాలని దేవుడు కలలుగా అన్నాడు. చూపించమంటారా ఈ వాస్తవాన్ని దైవగ్రంథంలో? అలాంటి ఒక అద్భుతమైన సంఘటన, చాలా ఆశ్చర్యపోతామండి ఆ వచనం చదివినప్పుడు.
చాలా ఆశ్చర్యపోతాం. అవునా, దేవుడు నిజంగా ఇలాంటి ఆలోచన ఆయన పిల్లల విషయమై కలిగి ఉన్నాడా అని మనం అనుకుంటాం. యిర్మీయా గ్రంథం ప్రారంభ అధ్యాయం 4 నుండి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడాలి మీరు అందరూ. యెహోవా వాక్కు యిర్మీయా గ్రంథం ప్రారంభ అధ్యాయం 4 నుండి ఆ వచనంలో మిమ్మల్ని మీరు ఊహించుకొని జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే యిర్మీయా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. యిర్మీయా ఏంటి, ఏలియా ఏంటి, ఎలీషా ఏంటి, సమూయేలు ఏంటి, దావీదేంటి, ఎవరైనా సరే మన వంటి స్వభావము కలిగిన మనుషులే. మనల్ని ఎలాగైతే ఈ భూమి మీద దేవుడు పుట్టించాడో వాళ్ళను కూడా అలాగే ఈ భూమి మీద పుట్టించాడు. ఇది క్లియర్. ఇక్కడ వ్రాయబడినటువంటి వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే యిర్మీయా గ్రంథం 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా ఆ పరలోకపు తండ్రి వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని. గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని. అందరు నాతో చెప్పండి, గర్భములో నన్ను దేవుడు రూపింపకమునుపే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఇది వాస్తవమా కదా? మీరు ఏదైతే నోటితో పలికారో ఇప్పుడు నాతో పాటుగా, అది వాస్తవమా కాదా మీరు చెప్పండి. వాస్తవమే. అదే వాస్తవాన్ని యిర్మీయా కూడా చెబుతున్నాడు. మనం ఏదైతే మన నోటితో ఇప్పుడు పలికామో అదే మాట, అదే వాస్తవం, అదే సత్యం ఆనాడు యిర్మీయాతో కూడా చెబుతున్నాడు. ఇది కేవలం యిర్మీయాకు మాత్రమే వర్తించేటువంటి మాట అనుకుంటే పొరపాటు. అందరి విషయమై దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, అందరి విషయమై దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందరూ ఆయనకు ఉపయోగపడాలి కాబట్టి భూమి మీద పుట్టించుకున్నాడు. నువ్వు, నేను, మనందరం, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఆయన కలలు పండించే ఆయన వారసులుగా మనం ఉండాలని దేవుడు ముందుగా నిర్ణయించుకుని మనల్ని పుట్టించుకున్నాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అద్భుతం కదా. పుట్టినప్పుడు వీడేమవుతాడు మీరు చెప్పగలరా? పుట్టినప్పుడు మీ పిల్లాడు ఏమవుతాడో భవిష్యత్తులో మీరు చెప్పగలరా? చెప్పలేరండి. అలా చెప్పగలిగితే ఉగ్రవాదులు ఉండరు, నరహంతకులు ఉండరు, దొంగలు ఉండరు, బాంబు బ్లాస్టింగ్లు చేసే వాళ్ళు ఉండరు, వీళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పుట్టుకలోనే వాళ్ళని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏ సముద్రంలోనే కలిపేస్తారు. కాబట్టి పుట్టినప్పుడు వీడిలా అని మనకెవరికి తెలీదు. లేదా మనం ఇలా అనుకున్నా వాడు అలా అవుతాడన్న గ్యారంటీ లేదు. చాలామంది మా వాడు కలెక్టర్ అయిపోతానంటున్నాడు. మనం ఏమవుతావు చెప్పమ్మా? నేను కలెక్టర్ అయిపోతాను మమ్మీ. నువ్వేమవుతావు చెప్పమ్మా? నేను డాక్టర్ అయిపోతాను డాడీ అంటాడు. సో అది వినగానే మనం ఏమనుకుంటూ మురిసిపోతాం. అరే మా పిల్లడు చూసావా ఏమంటున్నాడో చెప్పరా ఏమంటావు చెప్పరా. నేను కలెక్టర్ అయిపోతాను, నేను డాక్టర్ అయిపోతాను. మా వాడు కలెక్టర్ అయిపోతాడట అక్క, మా వాడు డాక్టర్ అయిపోతాడట అని పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో చెప్పుకుని తెగ ఆనందపడిపోతాం. ఆడు కలెక్టర్ కాదు కదా, డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా అవడు. కానీ చిన్నప్పుడు మాత్రం ఏమంటామంటే ఈ డాక్టర్ అయిపోతాను అంటున్నాడు. కలెక్టర్ కాదు, కనీసం ప్యూన్ కూడా అవడు. సో మనం ఊహించుకునే ఊహలకు తగినట్టుగా మన పిల్లల జీవితాలు ఉంటాయో లేవో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయాన్ని మనం నిర్ణయించలేము. ఎందుకంటే నిర్ణయం అనేది మన చేతుల్లో లేదు, కానీ దేవుడు నిర్ణయించుకున్నాడు. నిజం, ఒక వ్యక్తిని దేవుడి భూమి మీద పుట్టించాడు అంటే అది ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించాలి. రాత్రి ప్రసంగం నీకోసమే. అది ఎవరైనా సరే ఈ భూమి మీద ఒక వ్యక్తిని దేవుడు పుట్టించుకున్నాడు అని అంటే అతని పుట్టుక వెనుక ఏదో ఒక సంకల్పం దేవునికంటూ ఉంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది బాగా భారమైనది కావచ్చు, కాస్త సులువుగా ఉండేది కూడా కావచ్చు. ఏదైనా సరే దేవుడు మన ఎడల మన పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం ప్రియులారా.
ఆ వాస్తవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సంవత్సరాలకు ముందే దేవుడు కలలుగన్నాడు, నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతుంది, నా కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, అతడి ద్వారా నా కలలు నెరవేరుతాయి, అతడి ద్వారా నా ఉద్దేశాలు నెరవేరుతాయి, ఆమె ద్వారా నా ఉద్దేశాలు నెరవేరుతాయి, ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా మారిపోయినప్పటికీ నా కుమారుడు నా కుమార్తె నాకు వ్యతిరేకంగా మారిపోరు. కొందరు వారిలో కొందరు నాకు వెన్నుపోటు పొడిచి నాకు దెబ్బగొట్టి నా కలలు నెరవేర్చకుండా సాతాను పక్షానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇదిగో కనీసం ఈ బిడ్డైనా కనీసం ఈమెయినా కనీసం ఇతడైనా నా కొరకు నిలబడతారు నా కొరకు బ్రతుకుతారు అనే ఆశతోనే దేవుడు కలలుగంటూ మనల్ని పుట్టించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, కొత్తగా ఒక బిడ్డ పుట్టింది అన్న వార్త నా చెవిని పడినప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేసి అన్న మాకు బాబు పుట్టాడు అన్న మాకు పాప పుట్టింది అని ఎవరైనా నాకు ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే అనుకుంటాను, తండ్రి నీ ఆశ ఇంకా తీరలేదు, నీ ఆశ ఇంకా తీరలేదు ప్రభువా. ఒకవేళ నీ ఆశ తీరిపోతే నీ కుమారుడు వచ్చేసేవాడు, నీ ఆశ తీరిపోతే ఏమయ్యేది, నీ కుమారుని రాకడ జరిగిపోయేది. కానీ దీర్ఘశాంతము వహిస్తూ ఇంకా ఈ పాపపు ప్రపంచాన్ని భరిస్తూ ఇంకా ఈ అజ్ఞానపు అంధకారపు మనుష్యుల జీవితాలను సహిస్తూ వాళ్ళు చేస్తున్న ఘోరాలన్నీ కళ్ళతో చూస్తూ భరిస్తూ వాళ్ళకి ఇంకా నీ మాటల్ని వినిపింపజేస్తూ నీ మాటలు ప్రకటించే వారిని వారి యొద్దకు పంపిస్తూ ఇంకా వారి మార్పు కొరకు దీర్ఘశాంతము గలవాడవై ఎదురు చూస్తూ ఇంకా మరి కొంతమంది పిల్లల్ని భూమి మీదకు గర్భఫలాల్ని అనుగ్రహిస్తూ పంపిస్తున్నావు అంటే నీ ఆశ ఇంకా తీరలేదు ప్రభువా. వీళ్ళందరూ చెడిపోయినా కనీసం ఈ కొత్తగా పుట్టే వాళ్ళలో ఒకడైనా నా కొరకు నిలబడకపోతాడా, కనీసం ఈ ఊరంతా చెడిపోయినా ఈ ఊర్లో ఈ ఒక్కడైనా నా కొరకు బ్రతకపోతాడా, ఈ సమాజం అంతా చెడిపోయినా కనీసం ఈమె ఒక్కతైనా ఈ ఒక్క స్త్రీ అయినా నా కొరకు నిలబడకపోతుందా, నా కొరకు బ్రతకటానికి ఇష్టపడకపోతుందా. పుట్టిద్దాం, పంపిద్దాం ఈ లోకానికి, పంపిద్దాం తల్లి గర్భం గుండా 9 నెలల పాటు నిర్మాణం చేసి అని అనుకుంటేనే మీరు పుట్టారు, ఇది సత్యం. చాలామంది ఉన్నారు లక్షలు ఖర్చు పెడుతున్నారు, వివాహాలు జరిగి 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయాయి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, చాలా మందులు వాడుతున్నారు, చాలా పరీక్షలు చేయించుకుంటున్నారు, ఎన్ని విధాలుగా ట్రై చేయొచ్చో అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. మీరు గమనించండి, మీరు అనుకుంటే మీకు పిల్లలు పుట్టేలేస్తుమా, గొప్పతనాన్ని బట్టో ధనాన్ని బట్టో ఆరోగ్యాన్ని బట్టో పిల్లలు పుట్టరు. ఆరోగ్యవంతులు చాలామంది ఉన్నారు సమాజంలో, డాక్టర్లు కూడా అంటారు అన్ని పరీక్షలు చేసామండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటో ప్రాబ్లం మాకేమి అర్థం కావట్లేదు. సో అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, నేను పుట్టాను అంటే దేవుని కలలు ఇంకా నెరవేరలేదు. అర్థమవుతుందా? దేవుని కలలు ఇంకా నెరవేరవలసి ఉన్నది, నెరవేరవలసి ఉన్నవి, అవి ఇంకను నెరవేరవలసి ఉన్నవి గనుకనే ఈ ఊరు ఇంకా నిలబడిందని నేను అంటాను. నమ్ముతావా? ఈ ఊరు, నీ ఊరు, నీ గ్రామం, నీ మండలం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం ఇంకా అలా ఉన్నాయంటే కారణం ఆయన కళ నెరవేరవలసి ఉన్నది, వారి ద్వారా ఆ పని జరగవలసి ఉన్నది.
యిర్మీయా గారి కాలంలో చాలా మంది ఉన్నారు. ఏ యిర్మీయా గారు చేసిన పని మరో శరీరం ద్వారా దేవుడు చేయించుకోలేడా? చేయించుకోగలడు కదా. చేయించుకోవాలి అంటే అవతల శరీరం మరి దేవుని మాటకు విని లోబడి సహకరించాలి కదా. అంతేనా? దేవుడు పిలిచాడు, దేవుని పిలుపు వాక్యం ద్వారా వచ్చింది. మనకు తెలియకుండానే మనల్ని ఆ మార్గంలోనికి ఏదో ఒక శక్తి తోసుకుంటూ వెళుతుంది. మనం వెళుతున్నాం, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. అక్కడే మనం గెస్ చేసేయాలి, దేవుడు నా ద్వారా ఏదో ఆయన పని జరిగించుకోవాలనుకుంటున్నాడు, నాకు అదే ఏదో కొడుతుంది, నాకు ఆ సూచన కనబడుతుంది, నేను ఆయనకి ఏ విధంగా ఉపయోగపడగలను అని ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన ఆలోచనలు గ్రహించిన తర్వాత ప్రతి ఒక్కడూ తీసుకోవలసినటువంటి నిర్ణయం. కానీ ఆ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతారు. అలా గ్రహించలేక దేవుడు తనను ఆకర్షిస్తున్నాడని, దేవుని యొక్క ప్రభావం ఉందని, దేవుడు ప్రేమిస్తున్నాడని, దేవుడు ఏర్పరచుకోబోతున్నాడని, దేవుడు నడిపించబోతున్నాడని, దేవుడు నిలబెట్టుకోబోతున్నాడని, దేవుడు తన ద్వారా లేదా నీ ద్వారా ఆయన కలలు పండించుకోబోతున్నాడని, నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకోబోతున్నాడని, నిన్ను ఒక ఉపయోగకరమైన సాధనంగా వాడుకోబోతున్నాడని అవేవి ఆలోచించకుండా, ఆయన పిలుపును వినకుండా అక్కడే చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకుని మరలా లోకం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎందరు వెళ్ళిపోయినా దేవుడు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపట్లేదంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంది చూడండి, ఆయనకి ఎంత ప్రేమ ఉంది. ఒకనొక టైంలో ఈ సువార్త పనిలోకి నేను అడుగు పెట్టడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయాల్లో ఇదొకటి. నిజం, సాధారణంగా పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ అవుతాడు అంటారు కదా. నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా వాక్యం ప్రకటించేవాళ్ళు లేరు. అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలని నాకెవడు చెప్పలా. అసలు ఈ వేళోకి నేను రావడం నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, నా బంధువులకి ఆశ్చర్యం, నా స్నేహితులకి ఆశ్చర్యం, నాకు అప్పుడప్పుడు అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటుంటే నాకు ఆశ్చర్యమే. నేనేంటి ఈ స్థితిలో, ఏంటి ఈ మైక్, ఏంటి ఈ బైబిల్, ఏంటి ఈ ప్రసంగాలేంటి, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని అనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటుంటే ఎక్కడో ఒక టర్నింగ్ పాయింట్ కనబడుతుంది. అప్పుడు ఆయన వాక్యం ద్వారా నాకు వినబడినటువంటి ఆయన పిలుపు, అది వాక్యంతో పిలిచినటువంటి పిలుపు, ఆ వాక్యం నా హృదయంలో చిన్నగా నాటబడటం, అది పెరగడం, పెద్దదవడం, మొలకలు వేస్తూ విస్తరిస్తూ వెళ్ళిపోవడం. అప్పుడు హృదయంలో మనకు తెలియకుండానే ఏదో ఒక ఆలోచన, నేను ఎందుకు ఇలా చేయకూడదు, ఆ తర్వాత ఇదెందుకు చేయకూడదు, ఆ తర్వాత ఇలా ఎందుకు చేయకూడదు, ఆ తర్వాత ఇలా ఎందుకు చేయకూడదు, అలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా నిర్ణయాల మీద నిర్ణయాలు, నిర్ణయాల మీద నిర్ణయాలు, వెనక నుంచి ఏదో మనకు తెలియని సహకారం. అక్కడి నుంచి ఎందరో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు, వాళ్ళందరూ ఒక కుటుంబంగా కలిసిపోవడం, ఈ కుటుంబం రోజు రోజుకి పెరిగి పెద్దదవడం. అలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే అరే ఈ తరంలో నా పుట్టుక వెనక కూడా దేవుని కలలు పండించాలన్న ఏదో ఒక ఆశ ఆయనలో ఉంది కాబట్టే ఎటో వెళ్ళిపోతున్న నా వాహనాన్ని ఇటు తిప్పేశాడు. ఎటో వెళ్ళిపోవాలది, ఆ దారేంటో, ఆ బ్రతుకేంటో, ఆ జీవితం ఏంటో, అది ఎక్కడిదాకా వెళ్ళిపోద్దో, అది ఏమైపోద్దో, అది ఎలా ముగిసిపోద్దో మనకు తెలీదు. కానీ అప్పుడే మనకు అర్థమవుతుంది, అవును కదా నేను అలా వెళ్ళిపోవడానికి పుట్టినవాడను కాను కదా. చాలామంది వెళుతున్నారు కదా, వాళ్ళకి అర్థం కాలేదు కదా, అంటే వాళ్ళకి పిలుపు వినబడలేదా, వాళ్ళని పిలిచాడు కదా, వాళ్ళకి వాక్యం వినబడింది కదా, వాళ్ళని ఆహ్వానించాడు కదా, అయితే వారు గ్రహించలేదా? ఎస్ ఎస్, వారు గ్రహించలేదు, గ్రహించలేదు. అందుకే ప్రభు, ప్రభువా ఇవి మాతోనే ఎందుకు చెబుతున్నావు ప్రభువా, పరలోక రాజ్య మర్మములు అను అర్థం చేసుకోవటం, గ్రహించటం, అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అనుగ్రహం మీరు ఎలా పొందగలిగారంటే చెవిగలవాడు వినునుగాక, విన్నవాడు
ఆయన అనుగ్రహమును పొందునుగాక. సో అందరినీ దేవుడు ఒక ప్రణాళికతో పుట్టించుకుంటున్నాడు, అందరినీ ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉపయోగపడని వాడంటే ఎవడు లేడు, ఆయన కళలు పండించని వాడంటూ ఇక్కడ ఎవ్వడు లేడు. చాలాసార్లు నేను ఆశ్చర్యపోతాను, ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ కపెర్నహూము పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువ అక్కడ నివాసం ఉన్నట్టుగా కొన్ని పురాతన భవనాలు ఇప్పటికీ ఉన్నాయి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉండేవారని బైబిల్ కూడా చెబుతోంది. ఆ ప్రాంతంలో ఒక చేప అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మనకి పులస చేప ఎలా అయితే అమ్ముతారో అక్కడ పీటర్ ఫిష్ అని అమ్ముతారు. పీటర్ ఫిష్ ఏంటబ్బా అని చూస్తే చాలా రేట్ ఎక్కువ, ఒక్కొక్కడు ఒక్కో చేప తినేస్తుంటాడు, ఆ జాతి చేప. ఎందుకంటే ఈ చేప ఏంటంటే పేతురు గారు పట్టుకొని అర షెకెల్నే పన్ను వసూలు చేసే వాళ్ళకి దాని నోట్లో నుంచే ఒక షెకెల్ తీసి పన్ను కట్టాడు ప్రభు ఆజ్ఞ మేరకు. ఆ చేప అంత ఫేమస్ అయిపోయింది అక్కడ. అక్కడికి ఎవడ వెళ్ళినా సరే పీటర్ ఫిష్ తింటావా, పీటర్ ఫిష్ అంత గొప్పదా, అబ్బాబ్బాబ్బా అదిరిపోద్ది అంటారు. తీరా చూస్తే అంత అంత ఇదిగే ఉండదు, మన పులస చేప బెటరు అంటే నాకు అనిపించింది పర్సనల్ ఫీలింగ్ అది. మరి వాళ్ళకి అది రుచిగా ఉండొచ్చు, మరి ఎవడేం చేయలేడు దానికి. నా కళ్ళతో చూడు, నా నాలుగుతో తిను అంటే ఎవడేం చేయగలడు ఇంకా దానికి. సో నా నాలుగు అలా అనిపించింది సుమా, మరి నువ్వు వెళ్ళిన తర్వాత తిని ఇక్కడ అబద్ధం చెప్పాడంటే నేనేం చేయలేను. కావాలనుకుంటే వెళ్ళి తిను ఇజ్రాయెల్కి వెళ్ళి. సో ఆ పీటర్ ఫిష్ అనేది ఇప్పుడు అంత ఫేమస్. అక్కడ వాళ్ళందరూ ఆ చేపని రుచి చూశారు, నేను మాత్రం చేప మీద రుచి మీద లేదు నా కాన్సన్ట్రేషను, ఆ చేప రుచి మీద లేదు నా కాన్సన్ట్రేషన్. నా కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందంటే ప్రభువా 800 కోట్ల మంది ఉన్నాం ప్రభువా ఎద్దుల్లాగా. ఇప్పుడు తక్కువ అనుకుంటే అప్పట్లో కూడా కనీసం కోట్లలోనే ఉంటుంది ప్రభువా జనాభా, ఎంతో నాకు తెలియదు అందుకే నెంబర్ చెప్పట్లేదు. ప్రపంచ జనాభా అయితే కోట్లలో ఉంటుంది. ఆ శకులు తేవడానికి నీకు ఒక మనిషి దొరకలేదా ప్రభువా? బొత్తిగా చేపను వాడుకున్నావు, ఒక మనిషి దొరకలేదా ప్రభువా? నీకు ఒక చేపను వాడుకున్నావు, నీ పని చేయడానికి ఉపయోగపడిన ఆ చేప జాతి జాతంతా ఈరోజు ఘనత పొందుకుందంటే కారణం ఆ రోజు నువ్వు వాడుకోబట్టి దానికి ఆ విలువ. ఆ రోజు నువ్వు వాడుకొని ఉండకపోతే ఈరోజు దానికి ఆ విలువ ఉండేదా? పీటర్ ఫిష్ అని చెప్పి ఎవడన్నా పిలిచేవాడా? దానికి ఆ గౌరవం దక్కేదా? అరుదైన గౌరవం, అంత రేటుకు అమ్ముడు పోయేదా? ఎవడెళ్ళినా సరే నాకు మిగిలిన చేపలే వద్దు, ఆ చేపేదండి అన్నట్టు. ఇంకెలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, తిని చచ్చిపోదాం అన్నట్టు ఉంటారు వీళ్ళు వెళ్ళినోళ్ళు. మనం తిని చచ్చిపోతాం, అదేమో దేవుని పనిచేసి చచ్చిపోయింది. అర్థమైందా? మనం తిని చచ్చిపోతాం అంతే, కానీ అది పనిచేసి చచ్చిపోయింది. ఆహా, ఎంత అద్భుతమైన అవకాశం, అరుదైన అవకాశం. దాని ఘనత అసలు దాని ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఘనపరచబడుతుంది. ఒక్కటి చేసింది పని, ఒక్కటే. ఆ శకలు మింగింది, ఎక్కడ మింగిందో ఆ నీటిలో ఉండి, ఎవడ దగ్గర పడిపోయిందో మరిది. లేకపోతే మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఇసిరినట్టు ఎవడని ఇసిరేవాడు అందులోకి. రాజమండ్రి బ్రిడ్జ్ మీదకి రైలు వెళ్ళగానే టింగ్ టంగ్ అంటుంటాయి, ఏంటని కంగారు పడకండి. పిల్లికి బెచ్చం పెట్టిన దౌర్భాగ్యులు అందరూ పిల్లికి బెచ్చం పెట్టరు, ఎంగిల్ చేత్తో కాకిని కొట్టరు. వీళ్ళందరూ జేబులోంచి గబగబగబగబ కాయిన్లు తీసి అందులోంచి ఇసిరెత్తుంటారు. అదేమో గోదాట్లో పడదో, పక్కన ఉన్నదాన్ని కొట్టుకుని కింద పడిపోతుంటుంది. అవి ఏరుకోవడానికి ఒక బ్యాచ్ ఉంటుంది అక్కడ మళ్ళీ కుర్రోళ్ళు. అలా ఎవడైనా శక్తులు అందులో పడేసి ఉంటాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రభువా ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా ప్రభువా అంటే అప్పుడు దేవుడి సమాధానం ఏంటో తెలుసా? నాయన, ఇన్ని కోట్ల మందిలో కొందరిని నేను వాడేస్తున్నాను ఆల్రెడీ, ఇంకొందరిని వాడదామంటే ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు నాన్న. ఎస్, ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఒకడేమో నేను పెళ్లి చేసుకోవాలని పోయాడు, ఒకడేమో నేను పిల్లను చూడ వెళ్ళితేనని పోయాడు, ఒకడేమో నాకు పొలము పని ఉండదని పోయాడు,
ఒకడేమో నేను ఎద్దులు కొనవాలని అని పోయాడు, ఒకడేమో నాకు వ్యాపారం ఉన్నదని పోయాడు, ఒకడేమో నాకు ఉద్యోగం ఉన్నదని పోయాడు, ఒకడేమో నేను ప్యాకెట్ ఆడుకోవాలని పోతాడు, ఒకడేమో కోడి పందాలు వేసుకోవాలని పోతాడు, ఇంకోడేమో టీ కొట్టు అమ్ముకోవాలని పోతాడు, మరోడేమో తాపి పని చేసుకోవాలని పోతాడు, ఇంకోడేమో పెయింట్లు వేసుకుంటాను పోతాడు. ఇలా ఎవడి పనులాడు పోయాడు నాయన. అప్పుడు ఖాళీకి కనబడిందా చేప ఒకటే. ఎస్ ప్రభువా, నిన్ను మహిమపరచటానికి ఎవరు లేరా ప్రభువా? నిన్ను మహిమపరిచి నీ కళలు పండించడానికి ఎవడు ఖాళీగా లేడా ప్రభువా? ఖాళీగా లేరు నాయన. ఎవడు పనుల్లో వాడు బిజీగా బిజీ బిజీ బిజీగా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక విచిత్రమైన మాట ఉంటుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యాలు చూసేంత ఖాళీ ఎవడికి లేదు. యేసుక్రీస్తు కార్యములు చూసేంత ఖాళీ గాని టైం గాని ఎవడికి లేదు. పుట్టింది మాత్రం ఆయన కలలు పండించడానికి పుట్టించుకున్నాడు. పుట్టిన తర్వాత వీళ్ళు దెబ్బగొట్టి రూటు మార్చేశారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించేసి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గెలిపారనుకోండి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రగిలిపోతుంటారండి. తిట్లు తెగదెడతారు. దౌర్భాగ్యులారా, సిగ్గులేని వాళ్ళారా, మా పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఆ పార్టీలోకి జంప్ అయిపోతారా మీరు? ఎవరు జెండా పెట్టుకుని గెలిచారా మీరు? ఎవరు జెండా పెట్టుకుని గెలిచారు మీరు? మా పార్టీలో గెలిచారు మీరు, ఆ పార్టీలోకి జంప్ అయిపోయారు అని తిట్టుకుంటారు ఈ పార్టీ వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళని వాళ్ళు అంటారు కదా అభివృద్ధి కోసం ఇలా ఉంటారు. ఎవరు అభివృద్ధి కోసం? వీళ్ళ అభివృద్ధి కోసం. మరి దేవుడు తన పని కొరకు నిన్ను పుట్టించుకుంటే ఆయన కలలు పండించాలని, ఆయన ఉద్దేశ్యములు నెరవేర్చాలని నిన్ను పుట్టించుకుంటే ఈయన పార్టీలో పుట్టి ఆడి పార్టీలో పనిచేస్తున్నావు నిన్నేమనాలి? ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన పార్టీలో పుట్టి వాడి పార్టీలో పనిచేస్తూ పెట్టుబడి మాత్రం ఈయన పార్టీలో నుంచే తీసుకుంటున్నావు. అది ఇంకా విచిత్రం. గాలి దేవుడిచ్చాడు, నీరు దేవుడిచ్చాడు, ఆకలి దేవుడు తీరుస్తున్నాడు, ఆయుష్ దేవుడు ఇచ్చాడు, చల్లగా దేవుడు కాపాడుతున్నాడు, పని మాత్రం ఎవరి దగ్గర చేస్తున్నాం? మీరు మీ తండ్రి ఎగు. మన బాగొచ్చిన వచనం ఇది, అందరు చెప్పండి చక్కగా. మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? వాడి కలలు పండిస్తున్నారు మీరు. దాని అర్థం అదే, మీరు వాడి కలలు పండిస్తున్నారు. వాడి కలలు పండిస్తున్నారు మీరు. వాడి కలలు పండిస్తూ వాడి పనిలో ఉన్నారు. వాడి పని రాత్రనక పగలనక, సమయమనక అసమయమనక, ఈరోజు అనక రేపనక, ప్రతిరోజు ప్రతి క్షణం వాడి పనులు చేస్తూనే ఉన్నారు. వాడిచ్చిన ఆలోచనల్లో బ్రతుకుతూనే ఉన్నారు. వాడి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే చూడండి ఎంత బాధాకరమైన మాట, అందరును అంటే అర్థం ఏంటంటే టోటల్గా అందరును, అందరూ వాళ్ళ సొంత కార్యాల్లో నిమగ్నం అయిపోయారు. దేవుని కలలు పండించడానికి ఎవ్వరూ రావట్లేదు, ఎవ్వరూ రావట్లేదు. అలాంటి టైంలో షెకెలు మింగటానికి ఎవరున్నారు అంటే చేప చెయ్యెత్తింది. మరి అంతే. మరి విచిత్రం ఏంటంటే ఆ చేప గురించి ఎలాంటి ప్రవచనాలు లేవు. ఆ చేప గురించి దేవుడు ఎలాంటి కలలు కనలేదు. ఆ చేప దేవుని పోలికలో, దేవుని స్వరూపములో చేయబడినది కాదు. ఇది ఇంకా విచిత్రం. మాట వలన కలిగినది, ప్రకృతిలో భాగం అది. జలములు పుట్టించిన వాటిలో అది కూడా ఒకటి. అది ప్రకృతిలో భాగం అంతే తప్ప దేవుడు కలలు గని కోరుండి తన స్వరూపమిచ్చి తన పోలికనిచ్చి ఆ చేపను సృష్టించలేదు. సుమ
చాపకు భాష లేదు, చాపకు మాట లేదు. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నీలాగా గొనగొనగొనగొనగొనమంటూ ఉండడానికి దానికి ఏమీ లేదు. దానికి నీకున్నంత స్వేచ్ఛ లేదు, నీకున్నంత ఆధిక్యత లేదు. కానీ అది చెయ్యెత్తింది. చేపల్ని తినే మనుషులు పనుల్లోనే మగ్నం అయిపోయారు. మనుషుల వల్ల తినబడుతున్న చేప దేవుని పని కొరకు ఉపయోగపడింది. చూసారా ఎంత గొప్ప విషయం ఇది? ఆ చేప చూస్తున్నంతసేపు నాకు అదే ఆలోచన కలిగింది. నిజం, ఆ ఇజ్రాయెల్లో నా ప్లేట్లో ఆ చేప పెట్టినప్పుడు ఆ చేపను చూస్తున్నంతసేపు, ముందు దానికి రెండు మూడు ఫోటోలు తీసుకున్నాను ఫోన్ పెట్టుకుని, కానీ నా మనసులో ఉన్న ఆలోచన అయితే ఒకటే, దీనికున్న ఆధిక్యత వేల సంవత్సరాలు అయిపోయినా ఇంకా కొనసాగుతూ వస్తుందంటే దేవుడు ఎంత ఘనతనిచ్చాడు దీని జాతి జాతి మొత్తానికి. ఈ జాతి జాతి మొత్తం కనపరచబడుతుంది. ఎంత గొప్ప ఆధిక్యతను కొట్టేసింది ఇది. చిన్న పని చేసింది, చిన్న పని చేసింది. ఆ చిన్న పని దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి పని. నిజం ప్రియులారా, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి పని. నువ్వు వెళ్ళు, గాలమై వస్తుంది ఒకటి చేప, దాన్ని నోరు తెరువు, షెక్కెలు పట్టుకుని రెడీగా ఉంటుంది, తెచ్చేయి. ప్రభువుకు పన్నుగట్టిన చేప, వావ్, వండర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. ప్రభు కొరకు పన్నుగట్టిన చేప. అరశకలనే పన్ను వసూలు చేసిన వాళ్ళు వచ్చినప్పుడు, ఏ మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగితే, పేతురును వెళ్ళు, గాలమై సముద్రానికి పోయి తెచ్చే చేపని కట్టేయి, నీకు నాకు పన్ను కట్టించాడు. ప్రిలారా మీరు ఆలోచించండి, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవ్వరూ చూడరు. కానీ దేవుడు తన కలలు పండించాలన్న అద్భుతమైన అమూల్యమైన అపూర్వమైన సంకల్పంతో ఈ భూమి మీద నీకు నాకు జన్మనిచ్చాడు. మన జన్మ జరిగిన తర్వాత దేవుడు మనల్ని ఎక్కడో ఎప్పుడో ఇప్పుడేనేమో పిలుస్తున్నాడు, పిలుస్తున్నాడు. సభలంటే ఏమనుకున్నారు? సత్యవాక్యాన్ని ప్రకటించే సభలంటే ఏమనుకున్నారండి? ప్రకటించే బోధకుడు మరుగై ప్రభు వాక్యం వెలుగులోనికి వచ్చి వింటున్న వారి హృదయాలను తాకి నువ్వు దేవుని కొరకు నిలబడాలి అని నిన్ను పిలిచేది ఆ వాక్యమే. నువ్వు దేవునికి కావాలి, నువ్వు ప్రభువుకు కావలసిన వాడవై ఉన్నావు అని పిలిచేది ఆ వాక్యమే. ఆ వాక్యం మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు వినగలిగే హృదయం, దాన్ని గుర్తించగలిగే హృదయం, దాన్ని కనిపెట్టగలిగే హృదయం నీకుంటే అక్కడి నుంచి నీ లైఫ్ అలా టర్న్ అయిపోద్ది. ఎటో వెళ్ళిపోదాం అనుకున్న నువ్వు మళ్ళీ ఎటో వచ్చేస్తావు. ఆ మార్గాలలోనికి వెళ్ళనివ్వకుండా ఆయన పిలుపు నిన్ను ఆపి ఆయన మార్గంలో నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. యిర్మీయా జీవితంలో జరిగిన అపూర్వమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాక్యం ద్వారా కూడా మన జీవితాల్లోనూ జరుగుతాయి. కానీ దాన్ని గ్రహించే మనసు మాత్రం మనకు ఆ టైంలో ఉండదు. నువ్వు మారాలన్న సంకేతాలు వినబడతాయి, నువ్వు మారు. నీ మార్పు కోరి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ నువ్వు మారు. ఇది తప్పు అని దేవుడు నీకు హెచ్చరిక జారీ చేస్తాడు, కానీ ఆ హెచ్చరికను నువ్వు స్వీకరించే స్థితిలో ఉండవు. ఎలా చేయొద్దు
అని నీ మనస్సాక్షిని నువ్వు పలుమార్లు గద్దించే ఉంటుంటది. కానీ ఆ గద్దింపును నువ్వే తృణీకరించుంటావు. ఎక్కడ నుండో వాక్యం వినబడద్ది మనకి, అది ఎలా వినబడద్దని కూడా మనం ఊహించం ఆ టైంలో. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత నువ్వు ఫోన్ ఎక్కువ వాడుతుంటే వాట్సాప్లోంచి పిలుస్తాడేమో దేవుడు ఆడియో మెసేజ్ రూపంలో, ఫేస్బుక్లోంచి పిలుస్తాడేమో అలా కూడా వెళ్ళవచ్చు, అక్కడున్న ఒక వీడియో రూపంలో, యూట్యూబ్లోంచి కానీ పిలుస్తాడేమో అక్కడున్న మరో వీడియో రూపంలో, లేదా ఏ గుడి మీద నుండో వినబడే ఆయన పాట, ఆయన మాటలతో నింపబడిన పాట ద్వారా నిన్ను పిలుస్తాడేమో, లేదా ఒక వాక్యం, ఆ వాక్యం నీ చెవులకు చేరడం ద్వారా నిన్ను పిలుస్తున్నాడేమో, లేదా ఒక కరపత్రిక, అది నీ చేతికి అందడం ద్వారా, దాన్ని నువ్వు చదవడం ద్వారా నీలో మొదలైన ఒక సరికొత్త ఆలోచన, లేదా ఎక్కడో తెరపై వేస్తున్నటువంటి ఒక సువార్త నీ గుమ్మం ముందుకు వచ్చి, ఏదబ్బా మన వీధిలో తెరగట్టారు, ఎవరో పిల్లలు వచ్చారు, ఏదో వేస్తున్నారు ఇక్కడ అనుకున్నప్పుడు దాని ద్వారా దేవుడు నిన్ను పిలుస్తాడేమో. ఏమో ఇలాంటి అనుభవాలు ఇక్కడ చాలామందికి ఉంటాయి. నిజం ఇది నేను చెప్పేది, చాలామందికి ఉంటాయి ఇలాంటి అనుభవాలు. ఆ అనుభవాల గుండా మన తొలి అడుగు పడుతుంది సత్యవాక్యం వైపుకి. ఇది సత్యం. ఆ అనుభవం గుండానే మన తొలి అడుగు పడుతుంది. ఎస్, మొదటి అడుగు వేశాం, రెండో అడుగు దేవుడే వేయిస్తాడు. అడుగులో అడుగు, అడుగులో అడుగు వేసుకుంటూ, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, నీ కలలు పండించే ఒక సాధనంగా నన్ను కూడా నిలబెట్టుకో ప్రభువా, ప్రభువా నీ పనికి ఒక అర్హమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థించే రోజు మన బ్రతుకులో ఎప్పుడో ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను అనే స్థాయికి అంచెలంచెలుగా అంచెలంచెలుగా మనం అలా ఎదిగిపోతూ ఉంటాం. దాన్ని ఎవ్వడూ ఆపలేడు, దాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. దేవునికి తనను తాను అప్పగించుకున్న వాడిని ఆపడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, ఆయన పిలుపు వల్ల కలిగిన ఆ మహదైశ్వర్యాన్ని నిజంగా అనుభవించిన వాడు దానికి దూరం కాలేడు. ఒక అద్భుతమైన మాట దైవ గ్రంథంలో మీకు చూపిస్తాను. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియులారా. అందువలన పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, అందువలన సహోదరులారా, మీ పిలుపును, మీ పిలుపును, ఏర్పాటును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి, మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే, చూసారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొని, నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడుడి. నిశ్చయం అంటే ఖాయం. ఈరోజు నిశ్చయ తాంబూలాలు తీసేసుకున్నా ఉంటారు. ఏం తాంబూలాలు అవి? నిశ్చయ తాంబూలాలు. మా వాడి సంబంధాలు చూస్తున్నాం, మీ అమ్మాయి ఉందని విన్నాం, కట్టబెడతారా అని అడుగుతాడు. ఇంట్లో అడగాలి, అడిగిన తర్వాత చెప్తాం. మరి మీ వాడు ఏంటో మాకు తెలియాలి కదా. సరే సరే, ఏదో చేయండి, సరే రేపు రండి, ఎల్లుండి వచ్చారు, చూసుకున్నారు, ఎలా ఉన్నారు, బాగుందా, నచ్చిందా, తూకం సరిపోయిందా, తూకం సరిపోయింది, ఎంత ముట్ట చెప్తారు, ఇంత అబ్బే అబ్బే కుదరదు కుదరదు, ఇంకో ఇంకో పెంచాలి, ఇంకో మాట చెప్పండి. అలా కాదు, ఇలా చేద్దాం అలా చేద్దాం, సంతలో గేదెలు బేరాలు ఆడినట్టు టకటకటకు మన బేరాలు అయిపోతాయి, మళ్ళీ ఎవడో బ్రోకర్ గడు ఉంటాడు మధ్యలో, ఆ మాట కాదు ఈ మాట కాదు, 10 కొట్టేయండి ఇలా చేసేయండి అంటాడు. ఈ తోకాలు బేరాలు అన్నీ అయిపోయిన తర్వాత సరే ఇంకెందుకైతే మాది అనిపించేసుకుంటాం. ఏంటి మీది అనిపించేసుకోవడం, మాది అనిపించేసుకుంటాం. నిశ్చయ తాంబూలం. ఇంక ఈ రోజు ఏమైపోయిందట, నిశ్చయం అయిపోయి కచ్చి వేస్తారనమాట ఆ తలకాయ మీద. ఆ తలకాయ మీద ఏం వేసిపోయారు, కర్చి వేసిపోయారు, మాది అనిపించేసుకున్నారట. పిల్ల మాది అనిపించుకోవాలి కదండి,
దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అవి కాదురా నాయన, ముందు ఇవి నిశ్చయం చేసుకోండి. దేన్ని? పిలుపును. పిలుపు, ఆయన పిలుపును, ఏర్పాటును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు, నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి, మరి జాగ్రత్త పడుడి. ఆయన పిలుపును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 చూద్దాం. సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని, మీలో లోకరీతిని జ్ఞానులైనను, జ్ఞానులైనను, గనులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, అనేకులు పిలువబడలేదు అంటే ఆ పిలుపు వారు వినలేదు. ఇలా ఎవడో సినిమా హీరో వెళ్ళిపోతుంటాడు, ఒకవేళ అతనికి వాక్యం వినబడొచ్చు, లేదా ఏ యూట్యూబ్లోనో సినిమా హీరో కూడా ఏదో అలా పైకి చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఏదో వాక్యం అతనికి అంటబడొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయగానే ఎవడో పాస్టర్ హైడ్ వాక్యం చెప్తున్నాడు మనకి, ఎందుకని పక్కపోవచ్చు, ఆ వీడియో తీసేయచ్చు. సో ఆ పిలుపు వాళ్ళు వినలేదు. ఎవరట వాళ్ళు? వినలేని వాళ్ళు. మీలో లోకరీతిని, లోకరీతిని జ్ఞానులైనను, జ్ఞానులైనను, గనులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, అనేకులు పిలువబడలేదు, పిలువబడ లేదు, అనేకులు పిలువబడలేదు అంటే ఆ పిలుపు వాళ్ళు వినలేదు. కానీ మీరైతే, మీరైతే ఏమన్నారు? కానీ, కానీ ఏ శరీరియు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. చాలా మందిని పిలిచాడు, ఎవరు కూడా నాకు ఖాళీ లేదని చెప్పేశారట. విందు సిద్ధమై ఉన్నది, రండి 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 అని పిలిస్తే ఎవడు కూడా మేము రావు మాకు అవసరం లేదు, మాకు వద్దు అని చెప్పేశారట. అంటే వీళ్ళందరూ కూడా ఆయన కళలు పండించని దొంగలు, ఆయన వలనే జన్మించి ఆయన వలనే ఈ లోకానికి వచ్చి ఆయన పెట్టుబడంతా అనుభవిస్తూ ఆయన వలన జీవిస్తూ ఆయన యందు ఉనికి కలిగి ఉండి ఆయన వలన చలనం కలిగి ఉండి ఆయన కొరకు బ్రతకని దుర్మార్గులుగా మారిపోయినవారు. కానీ పిలుపు విన్నవాడు అలా ఉండడు ప్రియులారా. అందుకే మీ పిలుపు ఎట్టిదైనది గుర్తించండి, మీ పిలుపు ఎంత గొప్పదో. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, చూడుడి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17, మరియు మీ మనోనేత్రములు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. చూసారా, మీ మనోనేత్రాలు వెలిగింపబడితేనే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల కలిగిన ఆ గొప్పదైన నిరీక్షణ ఎట్టిదో మీకు అర్థమవుతుంది. నిజమే కదా, వాక్యం ద్వారా మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది, అదేంటో తెలుసా? నాకున్న నిరీక్షణ చెబుతున్నాను వినండి. మరణిస్తాను ఏదో ఒక రోజు, మరణించేంత వరకు ఆయన పనిలోనే ఉంటాను. ఆయన పనిలో ఉండే ఏదో ఒక రోజు మరణిస్తాను. అలా మరణించిన తర్వాత నన్ను మట్టిలో పెడతారు, అలా మట్టిలోనికి వెళ్ళిన నేను మరలా చిగురిస్తాను. ఇది నా విశ్వాసం, ఇది నా నిరీక్షణ. అలా మట్టిలో విత్తబడిన నేను మరొక దినం రాబోతుంది, ఆ దినాన మరలా నేను చిగురించబోతున్నాను. నేను క్షయమైపోలేదు, నేను నాశనం అయిపోలేదు. మట్టికెళ్ళినంత మాత్రాన నా జీవితం అక్కడితో ముగిసిపోలేదు, నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. ఎప్పుడు వస్తాను తెలుసా? నా ప్రభు వచ్చినప్పుడు వస్తాను, నా ప్రభు వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను. అది మృతుల పునరుద్ధానం, ఇది నా నిరీక్షణ. ఈ నిరీక్షణ నాకు ఎలా కలిగింది? ఈ నిరీక్షణ మిగిలినోళ్ళకి ఎందుకు కలగలేదు? ఎందుకు కలగలేదంటే వాళ్ళు ఆయన పిలుపును వినలేదు. నేను ఆయన పిలుపును విన్నాను, ఆయన పిలుపు విన్నాను గనుకనే వాక్యం ద్వారా
పిలవడం అంటే మళ్ళీ ఇక్కడ టింగ్ అని ప్రత్యక్షమై నేను పిలుస్తాడు అనుకో. ఆయన వాక్యం అది ఎవరి మాట? దేవుని మాట. దేవుని వాక్యం నిన్ను పిలిచింది అంటే ఎవరు నిన్ను పిలిచినట్టు? దేవుడే నిన్ను పిలిచినట్టు. వాక్యము ఏమై ఉండెను? ఎస్, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం పిలిస్తే దేవుడు పిలిచినట్టు కాదా? వాక్యం పిలిస్తే దేవుడు పిలిచినట్టు కాదా? దేవుడే పిలిచాడు. అందుకే ఆయన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, ఎట్టిదో పరిశుద్ధులలో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానం ప్రత్యక్షత గల మనసు ఇవ్వాలని నేను ప్రార్థన చూసారా? చాలా మంది ఆ పిలుపును గుర్తించలేకపోతున్నారు. దేవుడు నన్ను రాత్రి పిలుస్తున్నాడు తన మాటల ద్వారా గుర్తించలేకపోతున్నారు. అందుకే పౌలు గారు ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు పౌలు గారు? ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు ప్రార్థన? ప్రభువా, వీళ్ళు నీ పిలుపును, ఆ శక్తిని, ఆ మహత్యాన్ని, ఆ మహిమైశ్వర్యాన్ని, ఆ పిలుపు వలనైన నిరీక్షణను నీ పిల్లలు ఏం చేయాలి? గుర్తించాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అని పౌలు బాహాటంగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఏమండి, ఇక మరో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మొదటిగా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన, దీర్ఘశాంతముతో కూడిన, 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని. నడుచుకోవాలి, మీరు నడుచుకోవాలి, నడుచుకోవాలి. ఏంటి నడుచుకోవాలి? మీకు పిలుపు వచ్చింది, మీకు ఆ పిలుపు మీరు విన్నారు. వింటే రూట్ ఏమైపోయింది? మారిపోయింది. మీరు కూడా కన్న తండ్రి కలలను పండించే గుంపులో చేరిపోవాలి. ఆ గుంపులో మీరు ఉండాలి. మిమ్మల్ని మీకు ఆ పిలుపు అర్థమైంది, మీకు ఆ పిలుపు అర్థమైంది. చదవండి ఇంకా కిందకి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. చూసారా? ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. నేను శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే అంటే సంఘములో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే అంటే ఒక్కటే పిలుపు సంఘానికి అంతటికే అని చెబుతున్నాడు. కానీ సంఘమంతయు ఆ పిలుపుకు లోబడుతుందా అనేది ప్రశ్న. సంఘమంతయు ఆ పిలుపుకు లోబడుతుందా, లేక కొందరు సొంత కార్యాల్లో నిమగ్నమైపోయి పండగ భక్తులుగా, పద్ధతి భక్తులుగా మారిపోయారా? ఎలా మారిపోయారు? ఆచార వ్యవహారాలకు ఇచ్చే విలువ వాక్యానికి ఇస్తున్నారా? ఆచారాలకు వ్యవహారాలకు ఉన్న కట్టుబాటు వాక్యానుకుందా? వాక్యం పట్ల విధేయత, ప్రేమ, ఆయన పని నెరవేర్చాలి, ఆయన పని తుదముట్టించాలనే ఖచ్చితత్వం మనలో ఉందా? ప్రభు కొరకు వాడబడే శరీరమేనా మనది? ఏది నీ గుర్తింపు ప్రభువులో? ఏది నీ గుర్తింపు ప్రభువులో? కుటుంబంలో నీకు గుర్తింపు ఉంది, వంట చేస్తావనో, ఇల్లాలివనో, ఇల్లు చక్కబెట్టే హోమ్ మినిస్టర్వనో, ఏదో గుర్తింపు ఉంది. యజమానివనో, అన్నీ తెచ్చి పడేసేవాడివనో, జాగ్రత్తగా చూసుకునేవాడివనో నీకు గుర్తింపు ఉంది. పిల్లలు, వాళ్ళకే గుర్తింపు ఉంది, పలానాయన కొడుకు చదువుకుంటున్నాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు, పలానాయన కూతురు చదువుకుంటుందో లేదో ఏదో చేస్తుంది అలా చేస్తుంది ఇలా చేస్తుంది, పలానాయన భార్య, పలానాయన పలానామె భర్త, పలానాయన బిడ్డ, పలానా వృత్తి, పలానా ఉద్యోగం, పలానా వ్యాపారం, పలానా ఊరు, పలానా మండలం, పలానా జిల్లా, ఒక గుర్తింపు సంపాదించేశావు. ఎక్కడ? ఎక్కడ? లోకంలో
మరి దేవుని కలలు పండించేవాడిగా నీ గుర్తింపేది చెప్పు. ఏం గుర్తింపు సంపాదించావు దేవుల్లో? దేవుడు అన్న పదం ప్రత్యక్షమవుతున్నప్పుడు ఇదిగో ఇతడుగాడు ఆ దేవుని వాడు అని చెప్పడానికి నీకు ఏదైనా ఐడెంటిటీ ఉందా? ఎనీ ఐడెంటిటీ? ఈ ఊర్లో నీ పేరు తెలుసు, నీ గ్రామంలో నీ పేరు తెలుసు, నీ కుటుంబంలో నీకు ఐడెంటిటీ ఉంది, నీ పేరు తెలుసు. మరి దేవునిలో నీకు ఐడెంటిటీ ఉందా అని అడుగుతున్నా నీ రాత్రి. దేవుల్లో నిన్ను గుర్తించడానికి ఏమైనా గుర్తింపు సంపాదించగలిగావా? ఇతడు దేవుని పనివాడు, ఇతడు దేవుని వాడు, ఇతడు దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు. ఈమె దేవుని కొరకు బ్రతుకుతున్న స్త్రీ, ఈమె దేవుని వాక్యం కొరకు నిలబడిన స్త్రీ, ఈమె గొప్ప ప్రార్థనా పరురాలు, ఈమె గొప్ప సత్యవాక్యాన్ని చేతబట్టిన ఆమె, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న స్త్రీమే, కుటుంబాన్ని చక్కగా దేవుల్లో నడిపిస్తున్న స్త్రీమే, దేవుని పని అనేసరికి ఏమాత్రం వెనక్కి తగ్గక అయ్యో ఇది దేవుని పనిని ముందుకు పరిగెత్తే స్త్రీ. మన వాళ్ళు పెళ్ళి ఏమైనా అయిందనుకోండి మన అందరం పిలవకపోయిన వెళ్ళిపోతాం, ఎందుకంటే పెళ్ళి ఎవరిది? మన వీధిలో వాళ్ళది, మన బంధువులది, వెళ్తాం. కానీ దేవుని పని అనేసరికి ఇది మందగాదంటాం. చూసారా ఏది నీ ఐడెంటిటీ? ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీకు అది రావడానికి? దేవుడు పిలిచిన పిలుపును తృణీకరిస్తున్నవారు సమాజంలో చాలామంది ఉన్నారు. లేకపోతే ఈరోజు ఏదో ఒక గొప్ప స్థితిలో నువ్వు కూడా ఉండేదానివి, నువ్వు కూడా ఉండేవాడివి. ఏమండి, ఏమైనా అకుల ప్రిస్కిల్ల ఏమైనా పరలోకం నుంచి దిగొచ్చారా? మామూలు మనుషులు కాదా? మరియా మామూలు మానవురాలు కాదా? ఎందరో స్త్రీలు దేవుని కొరకు వాడబడ్డారే. ఒక రూతు మామూలు స్త్రీ కాదా? ఒక ఎస్తేరు మామూలు స్త్రీ కాదా? భక్తులు మనలాంటి వారు గారా? ఏ వాళ్ళకేమైనా నాలుగు చేతులు ఇచ్చి నీకు రెండు చేతులు ఇచ్చాడా? వాళ్ళకేమైనా పది కళ్ళు ఇచ్చి నీకు రెండు కళ్ళు ఇచ్చాడా? వాళ్ళను పుట్టించినట్టే నిన్ను పుట్టించాడు, వాళ్ళను ఒక తరంలో ఆయుష్కాలం ఇచ్చి నడిపించినట్టే నిన్ను ఈ తరంలో ఆయుష్కాలం ఇచ్చి నడిపిస్తున్నాడు. వాళ్ళకి లేని స్వార్థం మనకే పట్టుకుంది, వాళ్ళకి లేని రోగం మనల్నే అంటుకుంది. వాళ్ళు దేవుని మార్గంలో వెళ్ళారు, దేవుని పిలుపు విని. మనం దేవుని మార్గంలో వెళ్ళట్లేదు, ఆయన పిలుపు వినలేక. ఎక్కడో ఎప్పుడో దేవుడు పిలుస్తాడు ప్రియులారా, అది ఎవరి ద్వారా జరుగుతుందో తెలియదు, దాన్ని గుర్తించిన వాడే గనుడు. ఈ సమయంలో మీకు మరో విచిత్రమైన సందర్భాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 1:43 యోహాను సువార్త. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. ఫిలిప్పు, చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆయన పిలుపు ఎవరు వినలేదు. ఆయన అలా చాలా మందిని పిలిచే ఉన్నాడు, కానీ ఆ పిలుపు ఎవరు వినలేదు. పిలుపు విన్నాడు, ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయా పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఇప్పుడు ఈ ఫిలిప్పు ఏం చేశాడంటే, ఇప్పుడు ఫిలిప్పు డైరెక్ట్గా ఎవరి ద్వారా పిలువబడ్డాడు? ఎవరి ద్వారా? డైరెక్ట్ క్రీస్తు వారు పిలిచారు. ఎవరిని? ఫిలిప్పుని. ఎందుకు పిలిచారు చెప్పండి? ఆయన పని జరిగించుటకు, ఆయన కళలు పండించుటకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటకు. ఆయనకు పని ఉంది, ఆ పనికి ఏర్పరచబడ్డాడు, అదే పిలుపు. అందుకే ఇప్పటివరకు మిమ్మును పిలిచిన పిలుపు వల్ల నైనా నిరీక్షణ ఎట్టిదో. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీ పిలుపు ఎంత గొప్పదో గ్రహించండి. ఆయన మిమ్మును పిలిచాడు, ఆ పిలుపు మీరు వినాలి, అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవ్వాలి. అంతేగాని విని వినబడనట్టుగా ఉండిపోకూడదు. నిజమండి, అప్పుడప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి. ఒక పని చేద్దాం అనుకుంటున్నాం, దేవుని పని. మీలో ఎవరైనా ముందుకొస్తారా? నేను ముందున్నాను, నాతో పాటు ఎవరైనా ముందుకొస్తారా? ఒక దేవుని పని చేద్దాం అనుకుంటున్నాం అని ఒక్క మాట చెప్తాం, కానీ చాలామంది అలా మౌనంగా ఉండిపోతారు. లేస్తే మనం చేయాలి కదా అన్నట్టు.
మనకెందుకులే అన్నట్టు. మనకెందుకులే, మనం లేవకూడదు, ఎవడో పడతాడు మనకెందుకు, ఎవడో ఒకడు చేసుకుంటాడు మనకెందుకు, ఎవడో ఒకడు సహకరిస్తాడు మనకెందుకు అని అలా మౌనంగా ఉండిపోతారు. పిలుపు అయితే అందరి చెవుల్లోకి వెళ్తుందండి, కానీ ఎవడో ఒకడో ఇద్దరు ముగ్గురు నలుగురు లేస్తారండి. అన్నా మేము ఉన్నామన్నా, అన్నా మేము వస్తామన్నా, అన్నా మేము చేస్తామన్నా అని వచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. ప్రభు మీద భారం వేసి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పని మాత్రం ఆగదు సుమా, పని ఆగదు, పని అయిపోద్ది. కానీ మనసులో మాత్రం చిన్నగా బాధ అనిపిస్తుంది, ఇంతమంది ఉన్నారు కదా, ఎవ్వరు లేవలేదంటబ్బా, ఇంతమందికి చెవులు ఉన్నాయి కదా, మరి వీళ్ళెవరు ఎందుకు స్పందించలేదు, వీళ్ళెవరికి ఎందుకు ఆ మనసు రాలేదు. అదే వీళ్ళ పని అయితే ఇలాగే ఉండిపోతారా, అదే వీళ్ళ సొంత కార్యం అయితే ఆగుతారా, తల తాకట్టేట్టేనే చేసేస్తారు. అదే వీళ్ళ సొంత పని అయితే తల తాకట్టు పెట్టిన పని ముగిస్తారు. దానివల్ల వీళ్ళకి ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. వీళ్ళు ఆ పని చేసి పరలోకానికి వెళ్ళేంత ప్రాప్తి ఏం పొందకపోవచ్చు. అయినప్పటికీ వీళ్ళు లోక సంబంధమైన పని చేస్తున్నప్పటికీ తల తాకట్టు పెట్టైనా ఆ లోక సంబంధమైన పని చేస్తారు. కానీ ఆత్మ సంబంధమైన దేవుని కార్యం అనేసరికి ఎవ్వరునూ చూడరు. యేసుక్రీస్తు కార్యములను ఎవరునూ చూడరు చూడరు. ఆ మాట గుర్తొస్తుంది, చాలాసార్లు గుర్తొస్తుంది. దేవుని పని అనేసరికి పక్కోడు కుదిలేద్దాం అనుకుంటాం, మన పని అనేసరికి తల తాకట్టు పెట్టైనా చేసేద్దాం అనుకుంటాం. ఈ స్వభావం ఎలా వచ్చిందో మరి, ఈ స్వభావం ఎలా వచ్చిందో. ఆ పిలుపు చాలామందికి అర్థం కాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో ఆ కార్యానికి, ఆ ఘనత నీకే ఇచ్చాడేమో. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, అన్నా మాకు పలానా వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు నాతో రాలేదు, వాళ్ళు నాతో రాలేదు, ఆగలాగా అంటాను. నిజం, దేవుని పని అంటే ఎంత గొప్పదో తెలుసా. రోడ్డు మీద ముత్యాలు చల్లుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, వజ్రాలు చల్లుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైనా సాయం రమ్మంటావా ఏరుకోవడానికి అర్ధరాత్రి దగ్గర నీకు విషయం తెలిస్తే, అక్క వస్తావా రోడ్డు మీద వజ్రాలు చల్లారట ఏరుకుందాం అంటావా, అసలు ఏమను గుట్టుగా, రే రే లేవరా మన ఇంట్లో ఇంట్లో పని అయిపోవాలి, లే తొందరగా లే, పక్కింటి చప్పుడు చేయకు మళ్ళీ ఆళ్ళేస్తారు, ఎందుకు తలపోటు, మన వాట వాళ్ళు కొట్టేస్తారు, పద పోదాం, ఏరేద్దాం మొత్తం ఊరు ఊరంతా మంది అయిపోవాలి. కళ్ళ ముందు కనబడేది కాబట్టి దాని మీద నీకంత యావ. కానీ ఒక విషయం చెప్పమంటావా, కనిపించని ఆస్తి ఎక్కడుందన్నాడు ప్రభు, పరలోకంలో ఉంది అన్నాడు. ఎక్కడున్నది, తుప్పు తినేస్తుంది, చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు దోచుకుపోతారు. మనం ఈ భూమి మీద ఎంత సంపాదించినా అది మనకి ఇక్కడే ఉండిపోతుంది తప్ప అదేం పరలోకానికి చేరదు. కానీ ప్రభు కొరకు మనం బ్రతికే బ్రతుకు అది ఆయన గ్రంథంలో లిఖితమైపోతుంది. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేది నా మాట చదివినప్పుడల్లా భయం అనిపిస్తుందండి. నిజమండి, మీరు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఆ మాట చదివినప్పుడల్లా గుండెల్లో ఏదో చివుక్కుమంటది. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను. అంటే దాని అర్థం ఏంటి, నేను చేసే పనిని బట్టే నాకు జీతం. అంటే అప్పుడు నాకేమనిపించిందో తెలుసా, నేను పరలోకానికి వెళ్ళాలన్నా నా చేతుల్లోనే ఉంది, నేను నరకాగ్నికి జారిపోవాలన్నా నా చేతిలోనే ఉంది, అంతే కదా. నువ్వు పరలోకానికి వెళ్ళాలని నిశ్చయించుకొని ఆయన మార్గాల్లో నడిస్తే నీ క్రియ చొప్పున నీకేమిస్తాడు, పరలోకమే ఇస్తాడు. చూద్దవలు ఏదైతే వద్దని పొగరెక్కి భయం లేకుండా సాతాను మార్గాల వైపు పడితే, ఆ బాట పడితే నీ క్రియలను బట్టి నీకు నరకం ప్రాప్తిస్తుంది. అది నీ క్రియల ఫలితం ఎవడేం చేస్తాడు, ఇంకా మనుష్యుడా నీవు ఏమి విత్తుదువో ఆ పంటనే కదా కోస్తావు. ఇంకెందులో లాజిక్కే ఉంది, ఇందులో నీకు అర్థం కాని మర్మమే ఉంది, ఇందులో నీకు అర్థం కాని రహస్యమే ఉంది. నువ్వు దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవాడవు, బ్రతికేదానువు, ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన కొరకు నిలబడిన వాడవైతే, ఆయన పిలుపును గ్రహించిన వాడవైతే నిన్ను ఎందుకు వదిలేసుకుంటాడు దేవుడు, నిన్ను ఎందుకు త్రోసివేస్తాడు దేవుడు, నిన్ను ఎందుకు విడిచిపెడతాడు దేవుడు. ప్రియులరా, దేవుని పని కొరకు మనల్ని మనం సమర్పించుకుని ఆయన పిలుపు విని నిలబడితే
దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనే నిలబెడతాడు, విడిచిపెట్టడు ఆయన. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ప్రభువు చాలామందిని పిలిచాడు కానీ ఆ పిలుపు చాలామంది వినలేదు. అప్పుడు ఈ పిలుపును పిలిచాడు, పిలుపు ఆయన పిలుపు విన్నాడు. ఇప్పుడు పిలుపు నతనేలును కనుగొని ధర్మశాస్త్రం 45వ వచనంలో ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పెను. అందుకతడు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని సందేహాన్ని వ్యక్తపరిచాడు. అప్పుడు అతడు అన్నాడు, వచ్చి చూడుమని పిలుపు అతనితో అన్నాడు. వచ్చి చూడు అన్నాడు. ఇక్కడ వద్దులే నాకు ఖాళీ లేదు అన్నాడు అనుకోండి, నతనేలు చాలా గొప్ప పిలుపును వినలేక కోల్పోయి ఎక్కడో లోకంలోనికి వెళ్ళిపోయేవాడు. ఇలాగే ఉంటుందండి దేవుని పిలుపు. మీరు అనుకుంటారు చాలా సింపుల్గా ఉంటుంది, ఇప్పుడు మీకు తెలియదు అది అది ఎవరి రూపంలో వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో, ఎవరి ఏ పాంప్లెట్ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో మనకు తెలియదండి. అందుకే దేవుని పని అనేసరికి ఇప్పుడు వెనకాడు, నేను వెనకాడకూడదు కూడా. ఏమో ఆ టైంలో ఆయన ఎవరిని పిలవబోతున్నాడో, ఆయన కళలు పండించడానికి ఎవరిని ఏర్పరచుకోబోతున్నాడో, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎవరిని నిలబెట్టుకోబోతున్నాడో, ఏ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడో, వారు భవిష్యత్ కాలంలో ఎంత ఉన్నతమైన సాధనాలుగా వాడబడబోతున్నారో మనకు తెలీదండి. కానీ ఒక్కడుగు మనం వేస్తే దేవుడు 10 అడుగులు మనల్ని నడిపిస్తాడు. 10 అడుగులు మనం వేస్తే 100 అడుగులు ఆయన నడిపించగలిగే సమర్థుడు. తలాంతును కప్పెడితే ఏ ప్రయోజనం లేదు, కానీ వాడటం మొదలు పెడితే ఇంకా వాడుకుంటాడు, ఇంకా వాడుకుంటాడు, ఇంకా వాడుకుంటాడు. ఇప్పుడు నతనేలు సందేహపడ్డాడు, సరే వచ్చి చూడు అన్నాడు పిలుపు. వెళ్ళాడండి ఆ మాటకు లోబడి. అంటే అదే అతని జీవితానికి టర్నింగ్ పాయింట్. అతను వెళ్ళుండకపోతే ఏమైపోయేవాడు. ఒకరోజు ఒకనొక ప్రాంతంలో సభలు జరుగుతున్నాయి. ఎవరో ఒక ఆయన వ్యాపారస్తుడు కారులు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకో గ్లాస్ దించాడు. మెల్లిగా మాట ఏదో వినబడింది, అక్కడ ఆపాడు కారు. విన్నాడు, వింటూనే ఉన్నాడు. సభ అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 రోజు ఆ మాటలు అతన్ని బలవంత పెడుతున్నాయేమో, నువ్వు వెళ్ళు మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వచ్చేసాడు. అదే కారులో కూర్చున్నాడు. 2 రోజు కూడా విన్నాడు. 3 రోజు కారు పార్క్ చేసి కుర్చీలోకి వచ్చాడు. 3 రోజు కూడా విన్నాడు. సభ అయిపోయిన తర్వాత నేరుగా నా దగ్గరికే వచ్చాడు. వచ్చి, సార్ నిజంగా మీరు ఎవరో నాకు తెలీదు, ఈ సభలు ఇక్కడ జరుగుతున్నాయన్న విషయం కూడా నాకు తెలీదు. మొదటి రోజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మాటలు నా చెవిన పడ్డాయి, విన్నాను. 2 రోజు కూడా వచ్చాను, రావాలనిపించింది, విన్నాను, చాలా ఆలోచించాను. 3 రోజు కూడా వచ్చి కూర్చున్నాను, విన్నాను. నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక మీదట మరలా నా బ్రతుకులో ఆ తప్పు చెయ్యను అన్నాడు. ఇప్పటికీ ప్రభు సేవలో కొనసాగుతున్నాడు. మా ఐఫర్ గాడ్ టీంలోనే ఉన్నాడు అతను కూడా ఒక సభ్యుడుగా. గొప్ప విషయం కాదా ఇది? అతని ప్రాంతంలో అతను సువార్త జరిగిస్తాడు, సభలు నిర్వహిస్తాడు, దేవుని పనికి ఒక సాధనంగా వాడబడుతున్నాడు. ప్రభువు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ విధంగా పిలుస్తాడో మనకి తెలీదు. ఆయన కలల పంట మనమే, ఆయన కలలు పండించవలసింది మనమే, ఆయన పని జరిగించవలసింది మనమే. అందుకే ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. ప్రియులారా, ఇది అనుభవంతో ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని, నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎక్కడుండవలసిన వాడిని, ఎక్కడుండవలసిన దాన్ని, ఈరోజు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను నేను అని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం ఆలోచనలో పడితే దేవుడు మీ ద్వారా ఏదో తన పని జరిగించుకోవాలనుకుంటున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ పిలుపు వినగలిగే స్థితి మనకు ఉండాలి, మత్తెక్కిపోకూడదు. ఆయన వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యం నిన్ను రేపుతున్నప్పుడు, ఆయన వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన వాక్యం నిన్ను నిలబడమని ప్రేరేపిస్తున్నప్పుడు, అలా నిలబడగలిగే ధైర్యం నువ్వు చేయగలగాలి. ఒక్క అడుగేస్తే చాలు, దేవుడు నిన్ను చాలా బలంగా ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ నతనేలు వేసిన ఆ ఒక్క అడుగు
ఒక్కడు రా వచ్చి చూడు అన్నాడు. పద అయితే అన్నాడు. కానీ చాలామంది ఏమన్నారు తెలుసా, వెళ్ళవయ్యా పని పాట లేదు నీకు అన్నారు. నిజం, చాలామంది ఇదిగో ఈయనే మెసియా అంటే నో, ఇతడు దయ్యము పట్టినవాడు, ఇతను తిండిపోతు, ఇతను వెర్రివాడు, ఇతను వడ్లవాణి కుమారుడు కాడా, ఆఫ్టర్ ఆల్ నజరేయుడు, ఈజ్ నాట్ మెసియా అని హేళనగా చూశారు, చులకనగా చూశారు. ఆ పిలుపు వినుటకు వారు ఇష్టపడలేదు. కానీ వాళ్లను కూడా దేవుడు ఆయన పని కొరకే పుట్టించుకున్నాడు. చచ్చాక అర్థమైంది వాళ్ళకి, వేదనకరమైన స్థలంలో వేదన పడుతున్నప్పుడు, నా కుమారుడా నీ జీవితకాలం అంతయు నీవు సుఖము అనుభవించితివి. లాజరు పిలుపు విని కష్టం అనుభవించాడు, గనుక ఇప్పుడు అతడు సుఖపడుతున్నాడు. నువ్వు మాత్రం ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నావు, పిలుపు వినలేదు. దౌర్భాగ్యుడా, దుష్టుడి కలలు పండించావు, నీ సొంత కార్యాల్లో నిమగ్నమైపోయావు. ఏనాడైనా ప్రభువు నిన్ను తన పని కొరకు పిలుస్తున్నాడని, ప్రభువు నిన్ను తన పనిలో ఏదో ఒక పనికి ఒక సాధనంగా, అది చిన్నదా పెద్దదా, ఏదో ఒక సాధనంగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడని నువ్వు గుర్తించావు. అసలు నీ శరీరాన్ని ప్రభువు కొరకు సజీవయాగంగా సమర్పించవలసిన వాడవై, సమర్పించవలసిన దానవై ఉన్నావని నువ్వు గుర్తించావా? నిన్ను అనేక విధాలుగా నీ ప్రభు పిలిచాడే, ఏ రోజైనా చెవినిచ్చావా? ఏ రోజైనా లోబడ్డావా ఆయన పిలుపుకి? ఈ మార్గం మంచిది కాదని దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఆ మార్గంలో నుండి ప్రభు మార్గంలోనికి రావడానికి ఎప్పుడైనా నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? నీకు ఇలాంటి ఆలోచన కలిగిందా ఎప్పుడైనా అని దేవుడు లెక్కడిగే రోజు ఒకటి వస్తుంది. అర్థమైందా? కానీ నతనేలు జీవితంలో అలా రాలేదండి. అద్భుతం, వెళ్ళాడు యేసు. నతనేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, మిగిలిన వాళ్ళందరూ దొంగ ఇశ్రాయేలీలు, వాళ్ళు ఎవరు కూడా నన్ను నమ్మలేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, నా పిలుపుకు లోబడ్డాడు, నా పిలుపుకు లోబడ్డాడు అనుకున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని అతని ఇలా అయిన అడుగగా యేసు, పిలుపు నిన్ను పిలువకమును పే, అంటే పిలుపు పిలుపు వెనుక ఉన్నది ఎవరు చెప్పండి? పిలుపు పిలుపు వెనుక ఉన్నది ఎవరు? సాక్షాత్తు దేవుడే. పిలుపును ఒక సాధనంగా వాడుకున్నాడు. గుర్తుపెట్టుకో, దైవజనుని కూడా ఒక సాధనంగా మాత్రమే నిన్ను పిలవడానికి వాడుకుంటాడు. నిన్ను పిలిచింది వాక్యం ద్వారా ఎవరు? ప్రభువే. నిన్ను పిలిచింది ప్రభువే. నువ్వు ఆయన కావాలి, నీతో డైరెక్ట్ డీల్, డైరెక్ట్ డీల్ ఇది. లేకపోతే ఆ కారులో వెళ్ళిపోయా ఆయన, నాకు తెలుసా ఆయనకి నాకు ఏమైనా పూర్వపు పరిచయాలు ఉన్నాయా? నేనెవడో ఆయనెవడో, నా ఊరేదో ఆయన ఊరేదో, నా బ్రతికేదో ఆయన బ్రతికేదో, ఎవరికి ఎవరికి సంబంధమే లేదు. కానీ అతడు ఆ ప్రసంగం విని మారాడు. ఆ మధ్య నాకు గల్ఫ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. అన్నా, నేను 3 ఏళ్ల నుంచి మీ ప్రసంగాలు వింటున్నాను, ఎవరో నాకు ఆడియో పంపించారు, అప్పటికి మీరెవరో కూడా నాకు తెలీదు. ఆ వాట్సాప్లో ఆడియో మెసేజ్ విన్నాను, ఏంటి వాక్యం ఇలా ఉంది అనుకున్నాను. అక్కడ నుంచి మరలా ఆవిడ్ని అడిగాను, ఈ ఇలాంటి ప్రసంగాలు ఏమైనా ఉంటే పంపించు. నాకు తెలియకుండానే నన్ను ఒక గ్రూప్లో వేశారు, నాకు అలా వస్తూ ఉన్నాయి, నేను వింటూ ఉన్నాను. తర్వాత అర్థమైంది నాకు, నేను అప్పటికే చాలా దేవునికి దగ్గరైపోయాను అని విన్నాను. నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. అసలు ఆవిడ ఎవరో నాకు తెలీదు, ఆవిడ ఎక్కడ పనిచేస్తుందో నాకు తెలియదు, ఆవిడ దేవుడో నాకు తెలియదు, నేను ఆవిడికి తెలియదు, ఆవిడ నాకు తెలియదు. కానీ వాక్యాన్ని దేవుడు సముద్రాలు దాటించి, ఖండాలు దాటించి అక్కడికి పంపించాడంటే, దేవుడు ఆమెతో చేస్తున్న డైరెక్ట్ డీల్ అర్థమవుతుంది. ఐఎమ్ నథింగ్, నేనేం గొప్ప కాదు ఇక్కడ, నేనేం కనబడాల్సిన అవసరత కూడా లేదు అక్కడ, ఏ దైవజనుడు గొప్పతనం లేదు అక్కడ. డైరెక్ట్ డీల్ ఎవరిది? దేవునిది. దైవజనుణ్ణి కేవలం ఒక సాధనంగా మాత్రమే ప్రభువు వాడుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. అలా వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తన కలలు పండించటానికి రమ్మని.
తన కొరకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయన కొరకు బ్రతకడానికి రమ్మని నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను కూడా ఆయన పనిలో వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు రావాలన్న మనసు నీకుంటే, ఆయన పిలుపుకు నువ్వు లోబడితే ఏదో ఒక విధంగా నిన్ను ఆయన పనిలో వాడుకుంటాడు. కనీసం కుర్చీలు మోసేవాడిగానైనా వాడుకుంటాడు, ఏదో ఒక పనికి వాడుకుంటాడు. అక్కడి నుంచి దేవుని పనిలో నీ ఐడెంటిటీ ప్రారంభమవుతుంది. ఇంకా ఎదగాలన్న కోరిక పుడుతుంది, ఇంకా దేవుని కొరకు బతకాలన్న వాంఛ పుడుతుంది, ఇంకా ఏదో దేవుని కోసం చేయాలన్న తపన పుడుతుంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా మనం ప్రభువులో వర్ధిల్లుతూనే ఉంటాం. మనల్ని ఎవ్వడూ ఆపలేడు, ఎవ్వడూ మనల్ని వెనక్కి లాగలేడు. అర్థమవుతుందా? అప్పుడు నతనయేలు చూడండి ఏమంటున్నాడు. నతనయేలు, బోధకుడా, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు. ఇశ్రాయేలు రాజు, చాలా మందిని అడిగాడట ప్రభు, నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఒకడన్నాడట ఏలియా, మరొకడన్నాడు ప్రవక్తలలో ఒకడు, మరొకడన్నాడు బాప్తిస్మమిచ్చు యోహాను, ఇంకొకడన్నాడు దయ్యం పట్టినవాడు, ఇంకొకడన్నాడు తాగుబోతు తిండిపోతు పాపుల స్నేహితుడు, మరొకడన్నాడు వెర్రివాడు, మరొకడన్నాడు వడ్లవాడు. కానీ ఇతను అంటున్నాడు పిలుపుకు లోబడిన వాడు అంటున్నాడు దేవుని కుమారుడు మెస్సియా ఇశ్రాయేలు రాజు. నీవు దేవుని కుమారుడని తన నోటితో ఒప్పుకున్నాడు. చూడండి, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, నువ్వే క్రీస్తువు అని అర్థం, నువ్వే మెస్సియావు అని అర్థం. ఇశ్రాయేలు రాజుగా ఒప్పుకున్నాడండి, నువ్వు రాజువు ప్రభువా అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచి తిన నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఇక్కడతో అయిపోలేదు నతనేలు, ఇప్పుడే మొదలైంది. నువ్వు పిలుపుకు లోబడ్డావంటే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఇంకా ఎదుగుతావు, ఇంకా నాలో నీ ఐడెంటిటీ పెరిగిపోతుంది, నువ్వు ఇంకా గొప్పవాడి అవుతావు, గొప్ప స్థితిలో ఉంటావు. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను అంటావు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారి, రాత్రి మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, మీరు కూడా ఆయన కొరకు వాడబడాలని ఆయన కలగంటున్నాడు, మిమ్మల్ని కూడా నోరార తన చేతులు చాచి పిలుస్తున్నాడు. సొంత కార్యాల్లో నిమగ్నమైపోకండి నాయన, మీ శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకు సమర్పించండి, నీతిని యథార్థతను ప్రేమను వెంటాడండి, వాక్యానికి విలువనివ్వండి, ఐక్యంగా ఉండండి, సంఘమంతా ఒక్కటిగా ఉండండి, ప్రభువు పనికి నడుము బిగించండి, ప్రభువు పనిలో వర్ధిల్లండి, దేవుని నామ మహిమార్థమై జీవించండి. ఆయన మిమ్మును గూర్చి కూడా, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను, ఇతడు నా ఉద్దేశములన్నీ సఫలము చేసెను అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థాయిలో బతకండి. బతికితే అలా బతకండి. నువ్వు లేకపోతే ఎంత పని ఆగిపోయేదా అని చచ్చిపోయే రోజు నువ్వు అనుకోవాలి, దేవుడు అనుకోవాలి. నిన్ను పెట్టెలో పెట్టేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే దేవుడు ఏమనుకోవాలి తెలుసా? ఈరోజు ఇదిగో ఇన్ని వేల మంది సత్య సంబంధులుగా మారారంటే, ఇంత గొప్పగా ప్రభు వాక్యం ప్రబలింది అంటే, ఇంత గొప్పగా దేవుని కార్యాలు జరిగాయి అంటే, ఇదిగో ఈమె లేకపోతే, ఇతడు లేకపోతే అయ్యేది కాదేమో, నా కలలన్నీ పండించి మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు అని దేవుడు నిన్ను చూసి ఆనందపడే బ్రతుకు బ్రతికి చనిపోవాలి. అలా బతికి చచ్చిపోవాలండి. మనం పుట్టినందుకు ఆయన కొరకు బ్రతికి చచ్చిపోతే అదండి మన పుట్టుకకు పరమార్థం. ఒక అర్థం ఉంటుంది. మన సొంత కార్యాల్లో నిమగ్నమై చచ్చిపోతే అందరిలాగే మనము చచ్చాం, అన్యజనుల్లాగే మనము చచ్చాం. ఏంటండి తేడా వాళ్ళకి మనకి? ప్రియ సంఘస్తులారా, సంఘమ దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఆలోచించండి ఒక్కసారి రాత్రి. వాళ్ళలాగే మనము చచ్చిపోతే మనకి వాళ్ళకి తేడా ఉంది. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు ఒక ప్రత్యేకమైన పని కొరకు. అలా ప్రత్యేకింపబడిన వారుగా ఆయన కొరకు బ్రతకండి.
ఆయన ఉద్దేశాలు నెరవేర్చండి, చల్లారిపోకండి. ప్రసంగం విన్న తర్వాత వేడికి పోయి పొద్దునకు మళ్ళీ పాలు దిగిపోయినట్టు దిగిపోకండి. మంట పెంచితే అలా వస్తాయి, నీళ్ళు కొడితే అలా పోతాయి. చిచ్చి అలా ఉండకూడదు మన జీవితాలు. ఉంటే వెచ్చగా ఉండాలి, చల్లగా ఉంటే చస్తావు. లేకపోతే చల్లగా ఉండాలి అంటావని చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు మాట్లాడేది అదే. నేనేమన్నాను? ఉంటే వెచ్చగా ఉండాలన్నాను. మరి నువ్వేమంటావు? లేకపోతే చల్లగా ఉండాలంటావు, చస్తావు చల్లగా ఉంటే. లేకపోతే నులివెచ్చగా ఉండాలంటావు, అలా ఉన్నా చస్తావు. వెచ్చగా ఉంటే బాగుంటావు. మండుతూ ప్రజ్వరిల్లు దీపంలా జ్యోతిలా ఉంటే బాగుంటావు. దేవుడు కూడా నువ్వు నేను అలా ఉండాలనే కోరుతున్నాడు. ఎందరో పుట్టుకొచ్చారు. ఎప్పుడో ఫస్ట్ ఆల్బంలో రాశానండి ఒక పాట, కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు పుట్టుండకపోతే మేలు. ఎందరో పుట్టుకొచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. ఎందుకు పుట్టారో తెలీదు, ఏం చేసి వెళ్ళిపోయారో తెలీదు. కాబట్టి ప్రియులారా, మీరు అలా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు. మీ కుటుంబాలు, మీరు దేవుని పనిలో దేవుని కొరకు బ్రతికే విధానంలో, మీ సంఘం విశ్వాస జీవితంలో ఉన్న మీరందరూ, మీరందరూ ఉన్నతులుగా తీర్చిదిద్దబడాలి. ప్రభువు మిమ్మల్ని బట్టి ఆనందించే గుంపుగా మీరు ఉండాలి. మీ వలన దేవుని యొక్క నామానికి మహిమ రావాలి. అదే ఈ సభల పరమార్థం. మీరందరూ ఆలోచిస్తున్నారని ఆశిస్తూ మిమ్మల్ని ప్రభువు వాక్యానికి అప్పగిస్తూ నా మాటలు ముగించి వెళ్ళిపోతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తును నువ్వు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎంతో విలువైన జ్ఞాన సంగతులు ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ పిల్లల్ని సూటిగా ప్రశ్నించినందుకు, వారి హృదయాలను వెలిగించినందుకు, వారి హృదయాలను మండించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని నిలబెట్టుకోండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయం అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను, కాపరి గారిని, విశ్వాసుల్ని, పెద్దల్ని, కూడి వచ్చిన పిల్లల్ని, గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ నామ మహిమార్థమై జీవించడానికి తమను తాము సంపూర్ణంగా అప్పగించుకునే స్థితినివ్వండి. జ్ఞానంతో మీ పిల్లల్ని నింపండి, వివేకంతో మీ పిల్లల్ని నింపండి. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షం కావాలందరూ.